శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి, కాలభైరవ గురు, కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్స్ వీక్షిస్తున్నటువంటి నా యొక్క ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి దివ్య మంగళాశీస్సు లభించుగాక. ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో 4వ రోజు మనకు 13వ తారీఖు శనివారం నాడు చవితితో కూడినటువంటి అనురాధ నక్షత్రము, శనివారం నాడు అలాగే అనురాధ నక్షత్రము చతుర్థి అంటే చవితి. ఈ యొక్క శనివారానికి అనురాధ నక్షత్రానికి ఉన్నటువంటి మంచి స్థితి ఏమంటే, శనివారము శనీశ్వరుడికి సంబంధమైనటువంటి అతి ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే అనురాధ నక్షత్రము, పుష్యమి నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ మూడు నక్షత్రాలకు కూడా శనిగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించినటువంటి అంతరిక్ష దేవత మహాకాళి, దక్షిణకాళి, భద్రకాళి, శరభకాళి, కిరాతకాళి, రేణుకకాళి, ఎల్లమ్మ అనేటటువంటి పేర్లతో అమ్మవారిని పిలుస్తూ ఉంటాం. చండీ, మహాచండీ, నవచండీ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ఈ మూడు నక్షత్రాల వారికి సంబంధించి శనివారం నాడు కాలభైరవ సహిత మహాకాళి యాగము నిర్వహించబడుతుంది. ఈ మూడు నక్షత్రాల వారు మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి వారందరి సంక్షేమం కొరకు ఈ కార్యక్రమం చేయబడుతుంది. ఈ యొక్క మహాకాళి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ మూడు నక్షత్రాలు అధిదేవత. ఈమెకు అధిదేవత అంతరిక్ష నాయకుడు, అలాగే క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ యొక్క కాలభైరవుడికి సంబంధించిన శక్తి మీ అందరికీ అనేక రకాల వీడియోలో చెప్పడం జరిగింది. ఆ స్వామివారి యొక్క మూలమంత్రాలు కూడా కృష్ణవర్ణంలో ఉండేటటువంటి అమ్మవారికి అష్టమి ప్రీతికరమైనటువంటిది. ఈ యొక్క ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి అష్టమి ఏదైతే ఉందో అది అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందినటువంటి అమ్మవారు మహాకాళి, మహాచండి, ఉగ్రస్వరూపిణి. ఈమె మనకి ఏది కావాలన్నా సరే ఇచ్చేటటువంటి దేవత ఎవరైనా ఉన్నారో అంటే ఆమె మహాకాళినే. మనం ప్రేమతో అమ్మ 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 అని ఎలా అయితే అమ్మను పిలిస్తే అమ్మ మనకు వచ్చి ఆమె మన కష్టాన్ని తీరుస్తుందో, అలాగే మనకున్నటువంటి సమస్తమైనటువంటి కష్టాన్ని పోగొట్టేటటువంటి కాలస్వరూపిణియే కాళికాదేవి మహాకాళి. ఈ యొక్క కాల ఈ యొక్క సాధన ఉత్కృష్టమైనది, ఘోరమైనది, కానీ మనము కన్నీళ్ల పర్యంతం అమ్మవారిని వేడుకుంటే తప్పకుండా మనకి ఎలాంటి కఠినమైనటువంటి సమస్య అయినా సరిపోతుంది. ఎవరైనా 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖున పుట్టిన వారు కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే వారి జీవితంలో కష్టమంతా పోయి అనుకున్నంత శక్తి, సామర్థ్యము, ధైర్యము కూడా వస్తుంది. ఈ మహాశక్తివంతమైనటువంటి శనిగ్రహము యొక్క దోషాలను అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని సంబంధమైనటువంటి దోషాలన్నింటిని కూడా శని మహాదశ జరుగుతున్నప్పుడు, శని మహాదశలో రాహు ఉన్నప్పుడు, శని మహాదశలో కేతు ఉన్నప్పుడు మన జీవితంలో అనేక రకాల ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. ఉన్న డబ్బు పోవడం, నష్టపోవడం, మోసం పోవడం, నమ్మక ద్రోహము, కుట్రలు, కుతంత్రాలు, అవమానాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, హాస్పిటల్స్, రకరకాలుగా మనం చనిపోవడం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంత దారుణమైనటువంటి కష్టాలు పడేటటువంటి పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ యొక్క అమ్మవారు మన జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. శనిగ్రహము కలిగించే కష్ట నష్టాలను, భయాలను, బాధలను కూడా పూర్తిగా పోగొడుతుంది, అధికారాన్ని ఇస్తుంది, రాజయోగాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని పూర్తిగా అమృతమయం చేస్తుంది, మన ఇంట ధనాన్ని కురిపిస్తుంది. ఈ కాళిక అమ్మవారికి సంబంధించి పూర్వజన్మ కృత పాపాలను కూడా భస్మం చేసే శక్తి స్వరూపిణియే ఈ యొక్క కాళికాదేవి. మనల్ని ధనవంతులను చేయాలన్నా, భోగభాగ్యాలు ఇవ్వాలన్నా, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా ఈ అమ్మవారు మనకిచ్చేటటువంటి మనకి చేసే భక్తి ఆధారంగానే మనకు పూర్తిగా మన జీవితాన్ని మారుస్తుంది. ఎంత దరిద్రుడినైనా సరే మహాయోగవేత్తగా మారేసేటువంటి శక్తి ఈ అమ్మవారికి మాత్రమే ఉంది. బొగ్గు గనుల్లో పనిచేసేవారు, నూనె వ్యాపారం చేసేవారు, పెట్రోల్ పంపుల్లో చేసేవారు, ఇనుము, సిమెంటు, ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు, ఎముకలకు సంబంధించిన హాస్పిటల్స్ నిర్వహించేవాళ్ళు, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే జాతక చక్రంలో కర్మస్థానం మకర రాశి అవడం వల్ల, లాభస్థానం కుంభం అవడం వల్ల కాలం ప్రకారము కూడా ఈ యొక్క శనిగ్రహము ఆ యొక్క రెండు రాశులకు కూడా అధిపతి అవడం వల్ల
పూర్తిగా జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా పోగొట్టే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంటుంది. ఈ అమ్మవారికి సంబంధించిన మహామంత్రం అద్భుతమైన మహామంత్రం, వెంటనే జీవితం మారిపోతుంది ఈ యొక్క మంత్రం వల్ల. మీరు జపించండి. ఈ మూడు నక్షత్రాల వారు కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. ఓం హ్రీం క్షం వక్షజ్వాల జివ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్. ఇది అమ్మవారికి సంబంధించిన మూలమంత్రము. అలాగే గాయత్రి కూడా ఉంటుంది, దక్షిణకాళి మంత్రం ఉంటుంది, భద్రకాళి మంత్రం ఉంటుంది. ఇది అధర్వణకాళికి సంబంధించిన మంత్రము. తొందరగా మన కష్టాన్ని పోగొట్టేటటువంటి శక్తివంతమైన మంత్రము. ఈ మూడు నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి పెండెంటు అమ్మవారి యొక్క ఆ యొక్క శక్తి కంకణాన్ని కూడా, ప్రసాదాన్ని కూడా పొందవచ్చు. మీరే స్వయంగా ఈ యొక్క మూలమంత్రాన్ని చదివి హోమం చేసుకునేటటువంటి సదవకాశం మన మఠంలో ఇవ్వడం జరిగింది. ఆ రోజున శనివారం నాడు మీ అందరూ కూడా మీ స్వహస్తాలతో చేసుకోండి, మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. అలాగే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క దేవాలయం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది. స్వామివారిని దర్శించిన భక్తులందరికీ ఒక నాణాలను ధనంగా ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది. తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించినటువంటి స్వామివారు మనకు ధనప్రదాత. ఇది అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో ఉంది. స్వామివారిని దర్శించండి, నాణాలను పొందండి, కుబీరులు అవ్వండి. మీ అందరికీ కూడా స్వామివారి యొక్క శుభాశీస్సులు కలుగుగాక. శుభం భవతు.